హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ హేమ ఈ రోజు మరో మినీ బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఏంటని చూసుకుంటే కనుక చెరువు చేప అయిన మిట్టల పులుసు ఎలా తయారు చేయాలి ఏంటని చూసుకుందాం సో పొయ్యిపోయిన బాండి పెట్టి బాండీలో ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి అండ్ అలాగే కరివేపాకు వేసుకుని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక అందులో ఏంటంటే అల్లమెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లమెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక అది కొంచెం బాగా పచ్చివాసన పోయే పోయే వరకు వేయించుకున్నాక అందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మిట్టలు అయితే వేసుకోవాలి అవి బాగా కొంచెం ఉడికినాక చేపల పులుసుకు సరిపడినంత చింతపండు గుజ్జునైతే మాత్రం వేసుకోవాలి చింతపండు గుజ్జు వేసుకున్నాక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాగా ఉడికించుకోవాలి అవి బాగా ఉడికించుకున్నాక దగ్గర పడతాయి దగ్గర పడిన వెంటనే ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు ఉప్పు కారం పసుపు అన్ని వేసుకున్నాం కనుక ఇప్పుడు మరేం వేయన అవసరం లేదు టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకొని టేస్ట్ చూసి దించుకుంటే మనకి వేడివేడిగా చేపల పులుసు రెడీ ఇది కానీ వేడివేడి అన్నంలో కొంచెం చారు వేస్తా ఒక రెండు చేపలు పక్కన పెట్టుకొని తింటే ఇంకా ఉంటది స్వర్గంలో తేలినట్టు ఉంటది సో వీడియోస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి డూ సబ్స్క్రైబ్ ఫర్ ద న్యూ వీడియో